హలో వ్యూయర్స్ వెల్కమ్ టు తెలుగు స్టార్స్ ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన తాజా చిత్రం మిడిల్ క్లాస్ మెలోడీస్ తెలుగు ఫ్యామిలీ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలయ్యింది ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ మరియు వర్షా బొల్లమ్మ ప్రధాన పాత్రల్లో నటించారు పూర్తి స్థాయిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం రాఘవ అంటే ఆనంద్ దేవరకొండ ఫ్యామిలీ ఊరిలో ఒక చిన్న హోటల్ నడుపుతూ ఉంటుంది అయితే రాఘవకు చిన్నప్పటి నుంటే గుంటూరులో హోటల్ పెట్టి దాన్ని సక్సెస్ చేయాలని కలలు కంటూ ఉంటాడు ఈ మధ్యలో స్కూల్ డేస్ నుండే అతని వెంట మరదలు సంధ్య అలియాస్ వర్షా బొల్లమ్మ లవ్ ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ వీళ్ళ లవ్ సక్సెస్ అవ్వాలంటే రాఘవ గుంటూరులో పెట్టిన హోటల్ లాస్ నుండి లాభాల్లోకి వచ్చి సక్సెస్ కావాల్సిన పరిస్థితి మరి రాఘవ తన హోటల్ ను ఎలా సక్సెస్ చేశాడు రాఘవ సంధ్య లవ్ స్టోరీలో ఎదురైన సమస్యలేంటి చివరకు వీరు ఒక్కటయ్యారా లేదా అయితే ఎలా అయ్యారు అనేది మిగిలిన కథ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో కనిపించిన ఆనంద్ దేవరకొండ అతని తండ్రి పాత్రలో నటించిన నటుడు గోపి రాజు రమణ మరియు వర్షీ బొల్లమ్మ ఈ ముగ్గురు తమ నటనతో సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఇక సినిమాలో కామెడీ సన్నివేశాలు అదే విధంగా హీరో హోటల్ బిజినెస్ అనుకోని సంఘటనలతో సమస్యల వలయంలో చిక్కుకునే సన్నివేశాలు అలాగే వాళ్ళు ఆ సమస్యల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించే సన్నివేశాలు బాగా అలరిస్తాయి ఆ సన్నివేశాల్లో ఆనంద్ దేవరకొండ చాలా బాగా నటించాడు ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే చేజింగ్ సన్నివేశాల్లో మంచి కామెడీని పండించారు ఇక మరో లవ్ స్టోరీలో జాతకాల పిచ్చివాడిగా నటించిన నటుడు చైతన్య గరికపాటి కూడా కాన్ఫిడెంట్ గా నటించాడు ముఖ్యంగా సెకండ్ లవ్ స్టోరీ జర్నీ ఆకట్టుకుంటుంది మిగిలిన కీలక పాత్రల్లో కనిపించిన నటులు కూడా తమ కామెడీ టైమింగ్ తో నవ్వించారు కథలో చిన్న పాత్రలను కూడా టర్నింగ్ పాయింట్ గా దర్శకుడు చాలా బాగా తీసుకున్నాడు ఇక కామెడీ కంటెంట్ సినిమాకే హైలైట్ గా నిలుస్తోంది ఇక మిగిలిన నటీ నటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా చేశారు దర్శకుడు వినోద్ ఆనంద తోజు ఈ సినిమాలో చాలా క్యారెక్టర్స్ చాలా ఫ్లాట్ పాయింట్స్ పెట్టి మంచి ఫన్ రాబట్టినప్పటికీ కొన్ని సన్నివేశాలకు స్లోగా నడిపారు మెయిన్ గా ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్ స్లోగా సాగుతూ బోర్ కొట్టిస్తాయి అలాగే ఫస్ట్ హాఫ్ లో సినిమాలోని పాత్రలను పరిచయం చేయడానికే కూడా దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు సాంకేతిక విభాగం విషయానికి వస్తే కొన్ని కామెడీ సన్నివేశాలను అలాగే క్లైమాక్స్ లోని కంటెంట్ ను దర్శకుడు బాగా తెరకెక్కించారు అగస్తి అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది ఆయన అందించిన పాటలు కూడా బాగా ఆకట్టుకున్నాయి ఇక సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యింది సినిమాలోని చాలా సన్నివేశాలను కెమెరా మ్యాన్ చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించాడు ఎడిటింగ్ కూడా బాగుంది నిర్మాత కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు నిర్మాణ విలువలు చాలా బాగుంది ఉన్నాయి మిడిల్ క్లాస్ మెలోడీస్ అంటూ వచ్చిన ఈ తెలుగు ఫ్యామిలీ కామెడీ డ్రామా సరదాగా సాగుతూ కొన్ని గుడ్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటుంది అయితే దర్శకుడు సినిమాను ఎంటర్టైన్ గా నడిపినప్పటికీ కొన్ని సన్నివేశాలను నెమ్మదిగా నడిపారు మెయిన్ గా ఫస్ట్ హాఫ్ లో ఓ సీక్వెన్స్ లో వచ్చే కొన్ని సీన్ స్లోగా సాగుతాయి అయితే అతని తండ్రి పాత్రలో నటించిన నటుడు మరియు వర్షా బొల్లమ్మ తమ నటనతో సినిమాలో బాగా అలరించారు ఈ సినిమా చూసి ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకుంటున్నారనడంలో ఎలాంటి సందేహమూ లేదు మొత్తంగా సొంతంగా హోటల్ పెట్టుకుని జీవితంలో సెటిల్ అవ్వాలని ఓ కుర్రాడు పడే ఆరాటాన్ని దర్శకుడు చాలా ఎంటర్టైన్ గా చెప్పాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్